గారు ఎలా అన్నారు? చాలా బాగున్నాను, చలిగా ఉంది. సో మ్యామ్, మీ గురించి చాలా మందికి తెలుసు అండ్ నేను మీకు ఫ్యాన్ లాంటిదాన్ని. సో చాలా విషయాల్లో నాకైతే మీరు ఒక మంచి ఇన్స్పిరేషన్, మీరు ఇలా ఎలా వచ్చారు అన్నది. సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. తప్పకుండా. సో మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? నేను పుట్టింది సికింద్రాబాద్లో, అంటే మా అమ్మమ్మ ఇల్లు కదా అక్కడ. అంటే మా నాన్నగారు ఏమో రాజమండ్రి, కానీ పుట్టింది సికింద్రాబాద్. ఎందుకంటే మీకు తెలుసు కదా, పురిటికి ఎప్పుడు అమ్మమ్మ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి. తర్వాత ఏమో మా నాన్న, నేను చిన్నప్పుడు మా నాన్నగారు మిలిటరీలో ఉండేవారు. సో కొంచెం నార్థర్న్ ఇండియాలో ఆ చుట్టూ ఝాన్సీ ఢిల్లీ అక్కడ చిన్నప్పుడు పెరిగాను. దాని తర్వాత కొన్నేళ్ళు సికింద్రాబాద్లో స్కూల్కి వెళ్ళాను. దాని తర్వాత ఏమో హాస్టల్కి వెళ్ళాను గ్వాలియర్లో. కాబట్టి హిందీ బాగా నేర్చుకున్నానంటే గ్వాలియర్లో ఉండడం, ఢిల్లీలో ఇవి. తెలుగు ఏమో ఇంట్లో మాట్లాడుకుండా. తర్వాత హైదరాబాద్లో కొన్నేళ్ళు ఉన్నాను కాబట్టి హైదరాబాద్లో బాగా తెలుగు వచ్చింది. హై స్కూల్ అయ్యాక అది గ్వాలియర్ సింధ్యా కన్యా విద్యాలయంలో చేసుకున్నాక నేను మా అప్పటికి మా నాన్నేమో ఎర్లీ రిటైర్మెంట్ తీసుకున్నారు మిలిటరీ నుంచి, పూనాలో సెటిల్ అయ్యారు. అక్కడేమో టెల్కో ఉంది కదా, టాటాస్, అక్కడ పనిచేశారు. కాబట్టి సెలవుల్లో హాస్టల్ నుంచి రావడం పోవడం ఎక్కువ పూనాయి, కాబట్టి మరాఠీ కూడా బాగా వచ్చేసింది. తర్వాత ఏమో బీకామ్ ఏమో పూనాలోనే చేశాను. సిఏ కూడా, సిఏ బీకామ్ రెండు సేమ్ టైం చేశాను. వచ్చేసి 521 పెళ్ళైపోయింది, చార్టర్డ్ అకౌంటెంట్ అయిపోయాను, బీకామ్ అయిపోయాను, అన్నీ అయిపోయాయి. అది కూడా విన్నాను. ఏంటంటే మీరు సిఏ చేశారు, తర్వాత మీరు ఎంబీఏ చేశారు, తర్వాత బ్యాంకింగ్ సెక్టర్లో పనిచేశారు, జర్నలిజం చేశారు, రిపోర్టర్ కింద చేశారు, ఇన్ని ఎలా సాధ్యపడ్డాయి అసలు? అది మన అదృష్టం. అంటే ఒక వ్యక్తి ఇన్ని ఫీల్డ్స్ లో అన్నది. అవును, మా బామ్మ ఎప్పుడు చెప్పేవారు, శతభిష నక్షత్రం అన్నిట్లో ఉంటావు, దేనిలోనూ ఉండవు. అలాగే అయింది. అన్నిట్లో కొంచెం ఇంట్రెస్ట్ ఉంటాయి. అంటే ఏమైందంటే ఇక్కడ వచ్చి ఇక్కడ నా సిఏ రికగ్నైజ్ చేయలేదు కాబట్టి ఇంకా మళ్ళీ బాబోయ్ ఆ చదువు భరించలేనని ఇంకా నేను సిఏ మళ్ళీ చేయనని అనుకున్నాను. అది అనుకున్నాక మరి ఇంక ఏం చేసేది అంటే అప్పుడు ఎంబీఏ చేద్దాం అనుకున్నాను. ఎంబీఏ చేద్దామంటే చాలా ఇంట్రెస్టింగ్ కదా. ఎంబీఏ చేద్దామంటే నేను యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళు చెప్పారు, మరి నీకు బీకామ్ ఉంది, అది గ్రేడ్ 13. ఆ రోజుల్లో ఇక్కడ గ్రేడ్ 13 ఉండేది. నీకు గ్రేడ్ 13 కాబట్టి నువ్వు మళ్ళీ బీఎస్సీలైనా ఏదైనా అండర్ గ్రాడ్యుయేట్ చేసుకున్నాక మళ్ళీ రా, అప్పుడు యూ కెన్ డూ పోస్ట్ గ్రాడ్యుయేషన్. నేనేమో మళ్ళీ నేను ఎక్కడ చదువుకుంటానంటే మళ్ళీ 4 ఏళ్ళు బీకామ్ బీఎస్సీ చేసుకోవడం అది ప్రాక్టికల్ కాదు, డబ్బులు లేవు, తర్వాత అంత వేస్ట్ కదా. సిఏ చేసి అన్నీ చేసి మీరేమో నన్ను గ్రేడ్ 13 అంటున్నారంటే నేను నిజంగా చాలా అంటే ఇమోషనల్ అయిపోయాను. ఆ రిజిస్ట్రార్ ముందరే ఏడ్చేశాను, ఇదేమిటి, ఇది మరీ అపమానం కదా, ఇంత చదువుకుని వచ్చాక పోనీ సిఏ రికగ్నైజ్ చేయలేదంటే అర్థమవుతుంది, పోనీ నా బీకామ్ కానీ పూర్తిగా గ్రేడ్ 13 చేసేసారంటే ఇంకా నాకు ఇక్కడేం ఫ్యూచర్ ఉంటుంది అని అడిగితే ఆయన పాపం కొంచెం జాలేసి అన్నారు, మరి నువ్వు వెళ్ళి స్పీక్ టు ద డీన్ ఆఫ్ అడ్మిషన్స్, నీకు ఏం చేసుకోవాలని ఉందంటే నేను అన్నాను నాకు ఎంబీఏ చేసుకోవాలని ఉంది, ఎంబీఏ ఫైనాన్స్, ఎందుకంటే సిఏ డిగ్రీ ఎలాగా ఉంది కాబట్టి. అయితే నువ్వు వెళ్ళి డీన్ ఆఫ్ అడ్మిషన్స్తో మాట్లాడు, నీ పర్సనల్ కేసు చెప్పు. ఏం నేను మాత్రం అంటే డైరెక్ట్గా ఏం చెప్పగలుగుతానంటే నేనేమీ చేయలేను, రూల్స్ ఆర్ రూల్స్ కదా, గ్రేడ్ 13 నువ్వు, కానీ నువ్వు వెళ్ళి మాట్లాడి చూడు. అలాగే నేను ఆ సలహా తీసుకుని ఆయన అంటే ఆ వైస్ డీన్ ఆఫ్ అడ్మిషన్స్తో అపాయింట్మెంట్ తీసుకుని నాకు అదంతా చెప్తే ఆవిడ భలే చెప్పింది, ఆవిడ చెప్పింది పోనీ నేను నీకోసం ఒకటి చేస్తాను, మరి దేవుడు దయ అది. ఆవిడ అన్నారు నీకు 3 ఇయర్ బీకామ్ ఉంది, ఇక్కడ 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్కి ఉంటుంది, నువ్వు 1 ఇయర్ ఫైనల్ ఇయర్ బీకామ్ చేయాలి, చేసి యూ హ్యావ్ టు గెట్ అన్ A+ యావరేజ్, నువ్వు GMAT తీసుకోవాలి, 95% పైన తెచ్చుకో, ఇవి రెండు నువ్వు చేసావంటే నేను నీకు ఎంబీఏలో అడ్మిషన్ ఇస్తానండి. అంతే ఓరల్గా చెప్పారు, ఏంది రాసియలేదు ఏమీ లేదు. నేను అది పట్టుకుని వెళ్ళి నేను ఫుల్ 1 ఇయర్ చేశాను బీకామ్, 4th ఇయర్ ఫుల్ కోర్సులో నా GMAT తీసుకున్నాను, A+ తెచ్చుకున్నాను, నాకు 98% వచ్చింది GMATలో. అవి వెళ్ళి మళ్ళీ వెళ్ళాను నెక్స్ట్ ఇయర్, మీరు ఇలా ఇలా చెప్పారు, మీ మాట నమ్ముకుని నేను అలాగే చేశాను, మరి ఇప్పుడు మీరు నాకు అడ్మిషన్ ఇస్తారా అంటే ఇస్తాను.
అలా అయింది కాబట్టి ఎంబీఏ చేసుకున్నా. అసలు అదృష్టం రాదు, ఎందుకంటే చాలా మంది అన్ని చేసినా కూడా వాళ్ళకి ప్రాపర్ ఆపర్చునిటీస్ లేక ఎవరైనా అదే మరి ఆవిడ అలా చేశారు నా కోసం కాబట్టి. కాబట్టి ఇక్కడ అందరూ రేసిజం రేసిజం అంటారు, కానీ నిజమే రేసిజం ఉంది, కానీ మంచి వాళ్ళు కూడా ఉన్నారు, అది మనం ఒప్పుకోవాలి. ఒప్పుకొని వాళ్ళు మనకి ఎలా చేశారో అలాగే మనం కూడా ఎవరికైనా చేయగలిగితే చెయ్యాలి అని ఆలోచన. అలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయంటారా? ఉన్నాయి ఉన్నాయి, అలా తప్పకుండా. అయితే మీరు ఎంబీఏ ఏ యూనివర్సిటీ నుంచి చేశారు? రాట్మన్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో. ఓకే, అండ్ నేను విన్నాను ఏంటంటే మీరు టొరంటోలో యూనివర్సిటీలో ఉన్నప్పుడు కూడా రేడియోలో చేసేవారండి. అక్కడ సిఐయుటి 89.5 ఎఫ్ఎం యూనివర్సిటీ ఆఫ్ టొరంటో రేడియో స్టేషన్ ఉంది కదా, అక్కడ న్యూస్ చేశాను. న్యూస్ తర్వాత ఏమో శాస్త్రీయ సంగీత్ అని ఒక ప్రోగ్రామ్ ఉండేది, వాళ్ళ మంచి దే హ్యాడ్ ఎ వెరీ గుడ్ హోస్ట్ కెనేడియన్ గాయ్, అతను ఏదో దెబ్బలాడుకున్నాడు స్టేషన్తో. ఇంకా వాళ్ళకి ఏం అంటే శాస్త్రీయ సంగీతం అంటే అందరూ చేయలేరు కదా. అప్పుడు నేను అక్కడ వాలంటీర్ చేస్తుంటే నేను వింటే నేను మరి సితార నేర్చుకున్నాను, నాకు హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ బాగానే తెలుసు, తర్వాత కర్ణాటక కూడా కొంచెం తెలుసు, కావాలంటే ఫిల్ఇన్ చేస్తాను ఓకే మీకు దొరికేదా. ఇంకా ఫిల్ఇన్ నుంచి పర్మనెంట్ అయిపోయాను. సో మామూలుగా కెనడాలో మీరు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అంటే కొంచెం ఏమైనా ప్రాబ్లమ్స్ హర్డల్స్ లాంటివి ఏమైనా ఫేస్ చేశారా? సో ఎవ్రీథింగ్ వాస్ గుడ్ లైక్ అలా ఏమైనా? అలా ఏం లేదు, మరి చాలా అందరికీ లైఫ్లో అందరికీ ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది. అలా ఆలోచిస్తే చాలా స్ట్రగుల్ కూడా చేశాను, కానీ దేవుడి దయ కూడా చాలా నా మీద ఉంది అని అనిపించింది. ఎప్పుడైనా ఏదైనా అంటే కావాలి అని అనుకున్నానంటే ఇప్పటిదాకా ఇబ్బందులు వస్తాయి, కానీ ఆఖరిలో నాకు ఏది కావాలో దేవుడు ఎప్పుడు ఇచ్చారు. దేవుడు ఇచ్చారు, అలాగే మీ సంకల్పం ఉంది కాబట్టి ఆ సంకల్పం చాలా ముఖ్యం, ఎందుకంటే అది ఆలోచించుకుని నాకు ఇది కావాలి అని తలుచుకుని ఇంకా అది దాని మీద నాకేమో అందరు నాకు ఒక మాట మాత్రం నాకు తెలుసు, అందరూ ఏదో అనుకుంటారు కదా నేను ఇది చేశాను నేను అది చేశాను, కానీ అలా కాదు. నాకు అదృష్టం భాగ్యం కర్మ ఇవన్నీ నాకు చాలా నమ్మకం, మన పూర్వజన్మ సుకృతాలు అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి నేను అనేది ఏమిటంటే మనం కొంచెం హ్యూమిలిటీ ఉంచుకోవాలి, బాగా సక్సెస్ వస్తే హ్యూమిలిటీ ఉంచుకోవాలి, సక్సెస్ రాకపోతే మరీ నేనే తప్పులు నాలోనే ఏదో లోకు ఉంది అని ఎక్కువ అనుకోకూడదు. కొన్ని లోకులు ఉంటాయి అవి మనం అది ఆ బ్యాలెన్స్ సక్సీడ్ అయినా మనం ఎంత చేసాము దేవుడు ఎంత చేశారు అది ఎప్పుడు మనం తలుచుకోవాలి, లేకపోతే మరీ ఈగోయిస్టిక్ అయిపోతాం. అదే మనకి మనకు కావాల్సిన సక్సెస్ రాకపోతే మరీ మనం లోకు అని అనుకుంటే ఇంకా డిప్రెషను వర్త్లెస్నెస్ అవన్నీ వచ్చేస్తాయి. కొంచెం మనం అనుకోవాలి మరి నేను ఎంత చేయగలిగానో చేశాను, మరి కొంచెం భాగ్యం అదృష్టం కూడా ఆ రోల్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ మనం ఉంచుకుంటే ఐ థింక్ యు ఆర్ హ్యాపీయర్ యాజ్ అ పర్సన్. అవును. సో మీరు ఇక్కడికి ఇమిగ్రెంట్ కింద వచ్చారు, సో ఇమిగ్రెంట్ నుంచి ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ పొజిషన్లో ఉన్నారు, సో ఇంత టాప్ పొజిషన్లో ఉండడానికి అది ఎలా సాధ్యపడింది? అది ఎలా సాధ్యపడిందంటే నాకు చిన్నప్పటి నుంచి రాజనీతిలో చాలా ఇంట్రెస్ట్, చిన్న ఇండియాలో కూడా ఎప్పుడు అప్పుడు నేను చిన్నప్పుడు అయితే ఇంకా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ అంత గుర్తులేదు కానీ రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవడం. కానీ నాకు ఎప్పుడు ఒక మాట అనిపించేది చిన్నప్పుడు కూడా ఇండియాలో ఎప్పుడు ఎక్కడ చూసినా నా తాత ఏం చేశారు, నాకు ఒక ఒక మాట గుర్తు, మా తాతగారే నాకు చెప్పారు నాగార్జున సాగర్ డ్యామ్ అప్పుడు
కట్టేసినట్టున్నారు. అక్కడ ఏదో లేబరర్స్ ఉన్నారు. ఎలక్షన్ వచ్చింది, అది రాజీవ్ గాంధీ ఎలక్షన్. మా తాతగారు అడిగారనమాట, మరి ఎవరికి ఓటు ఇచ్చేది? వాళ్ళు ఏమన్నారంటే, మరి రాజీవ్ గాంధీకే కదా ఇచ్చేది. వాళ్ళ అమ్మగారు, లేకపోతే తాతగారు తెలియదు, జవహర్లాల్ నెహ్రూ ఈ డ్యామ్ కట్టించారు. అంటే ఆ థింకింగ్ అలా ఉందన్నమాట, ఎవరో ఏదో చేస్తే పిల్లలకి క్రెడిట్ ఇవ్వడం. అంటే అది ఎక్కువ చదువు లేకపోవడం, తర్వాత చాలా ఫ్యూడలిస్టిక్. ఇంకా ఇండియాలో మనం డెమోక్రసీ ఉన్నా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు మనం ఎలా మాట్లాడతాం, పని మనిషి అయితే ఒకలాగా మాట్లాడతాం, అదే గవర్నమెంట్ ఆఫీసర్ అయితే ఇంకోలాగా మాట్లాడతాం. ఇంగ్లీష్లో అంత భేదం ఉండదు, అందరూ యూ. వెదర్ యు ఆర్ టాక్సీ డ్రైవర్ అయినా యూ, ప్రెసిడెంట్ ఆఫ్ అ కంపెనీ అయినా యూ. ఇంకా కెనడాలో అయితే ఇంకా తక్కువ, సర్లు అవన్నీ కొట్టడం ఉండవు. మనం ఇండియాకి వెళ్తే నాకు అది నాకు నచ్చదు. ఒక పక్క ఏమో ఇక్కడ పెట్టేస్తాం మనుషుల్ని, ఇంకో పక్క ఏమో బాగా తక్కువగా చూస్తాం. ఆ భాషలోనే ఉంది, మీరు నువ్వు ఎన్ని మనకి కేటగిరీస్ ఉన్నాయి. ఆ దట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ వాల్యూస్ కదా. నాకు అది చాలా అలా అనిపించేది, మరి ఆ జన్మతో వచ్చిన అడ్వాంటేజెస్ ఇండియాలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ దేశం ఏమిటంటే ఎవరైనా సక్సీడ్ అవ్వచ్చు. మనం $10 వచ్చినా సక్సీడ్ అవ్వచ్చు. మీ నాన్నగారు ఏం చేశారు, మీ తాతగారు ఏం చేశారు అడగరు, నువ్వేం చేస్తావు అడుగుతారు. అంటే ఇట్స్ నాట్ పర్ఫెక్ట్, బట్ దాట్స్ ద బిగ్ డిఫరెన్స్, రైట్? సో ఆ డిఫరెన్స్ నాకు ఫస్ట్ డే నుంచి బాగా కనిపించింది ఇక్కడ. అసలు ఇక్కడ సార్ అంటే సార్ అనరే అనరు. మనకి ఇండియాలో అయితే అందరూ సరే, పైనుంచి కింద దాకా సార్ సార్ అనుకుంటూనే సలాములు కొట్టి జీవితం అంతా అయిపోతుంది. ఆ ఎంపవర్మెంట్ నాకు చాలా ఇక్కడ నచ్చింది. దాన్ని పట్టుకుని అనుకున్నాను ఇక్కడ నాకు ఎలాగో అలాగా ఐ వాంట్ టు గెట్ ఇన్ టు రాజనీతి. అది సూపర్ మ్యామ్. సో యాజ్ అ ఉమెన్, మీరు అమ్మాయిలు లేడీస్ ఇక్కడ పాలిటిక్స్లో రావాలి అని అనుకుంటున్నారా? అంటే ఇంకా మీలాగా ఇంకా చాలామంది, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి గురించి? ఇక్కడ పాలిటిక్స్లో చేరడానికి చాలా మార్గాలు ఉంటాయి. అది మెడిసిన్ లా కాదు, మెడిసిన్ చేయాలంటే MBBS చేయాలి, ఇంజనీరింగ్ చేయాలంటే ఇంజనీర్ అవ్వాలి. పాలిటిక్స్లోకి మనకి చాలా అంటే డిఫరెంట్ వేస్ ఉంటాయి మనం చేరాలంటే. కొందరేమో స్ట్రేట్గా పాలిటిక్స్ అంటే మనం పార్టీలో మెంబర్షిప్ తీసుకుని ఆ కన్వెన్షన్స్కి వెళ్ళడం, ప్రతి ఏడాది అండి, ప్రతి 3 నెలలు ఏదో ఒకటి అవుతూ ఉంటుంది, ఇంకోళ్ళ ఎలక్షన్ క్యాంపెయిన్స్లో సాయం చేయడం, అవన్నీ ఉంటాయి. ఆ రూట్ మన వాళ్ళు ఎక్కువ తీసుకోరు నేను చూసింది. అది చెయ్యాలి, ఎంతైనా మనం ఆ చాకరీ చెయ్యాలి పార్టీకి, ఏమీ అడగకుండా. నేనేదో ఎప్పుడో రే ఎల్లుండి టికెట్కి వెళ్తానని అందరికీ చెప్పి కాబట్టి నేను చేస్తున్నానంటే ఎవరికి టైం ఉండదు. కానీ నిజంగా ఈ పార్టీ ఎందుకు జాయిన్ అవుతున్నాను, ఊరికే ఏదో ఎలక్షన్ నెగ్గడానికి కాదు, అసలు ఈ పార్టీలో ఉన్న వాల్యూస్ ఇవన్నీ నాకు ఇష్టమా, ఇవన్నీ మనం అడిగి ఊరికే ఏదో పోలింగ్ చూసుకుని వాళ్ళు లిబరల్స్ పైన ఉన్నారు కింద, రేపు కన్సర్వేటివ్స్ కింద ఉన్నారు, పోనీ కన్సర్వేటివ్స్ నెగ్గుతారేమో ఆ పార్టీ జాయిన్ చేద్దాం, అలా చేస్తే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఏదో చేస్తాం కానీ దాంట్లో నిలువ ఉండదు. ఎందుకు నిలువ ఉండదంటే ఇట్స్ నాట్ అ రియల్ ప్యాషన్, రియల్ కమిట్మెంట్. ఏదో నెగ్గడానికి లేకపోతే ఎవరో ఏదో చెప్తే అలా అనుకోకుండా బాగా రీసెర్చ్ చేసుకుని. నేను ఎంత రీసెర్చ్ చేశానంటే, నేను కన్సర్వేటివ్ పార్టీ కూడా చూశాను, కానీ నాకు కన్సర్వేటివ్ పార్టీలో చాలా కొన్ని ప్రిన్సిపల్స్ నాకు నచ్చాయి, కానీ ఒకటి నాకు చదివినప్పుడే నచ్చలేదు. దాంట్లో వాళ్ళు రాసింది ఏంటంటే, వాళ్ళకి మోనార్కీ ఈజ్ అ బైండింగ్ ప్రిన్సిపల్ వాళ్ళకి. నాకు అది నచ్చదు. అంటే ఇప్పుడు కెనడాలో ఏ సిస్టమ్ ఉంటే ఆ సిస్టమ్ ఉంది, అది వేరే సంగతి. కానీ లిబరల్ పార్టీ కాన్స్టిట్యూషన్ చదివితే అంత ఎంఫసిస్ ఉండదు మోనార్కీ. అది ఫిలసాఫికల్ డిఫరెన్స్ ఉంటుంది కదా. కన్సర్వేటివ్ అయితే ఏదో పాత ట్రెడిషన్సే పట్టుకుని వెళ్ళాడుతూ ఉంటారు. అలా నేనైతే చూసి నాకు ఏ పార్టీ మనకి పర్ఫెక్ట్గా ఫిట్ అవ్వదు.
కానీ అదొక చాయిస్, కాన్షియస్ చాయిస్ చేసుకుని ఆ పార్టీలో కలిసిమెలిసి ఉండడం అది చాలా ముఖ్యం. అవును, ఏదో నామినేషన్లో వెళ్ళిపోతాను, మెంబర్షిప్ చేస్తాను, అవి అది చాలదు. ఇది ఒకటి మాత్రం మనం, నేనైతే యూనివర్సిటీలో కూడా చేశాను, ఐ వాజ్ యాక్టివ్. ఓకే ఓకే. ఎందుకంటే యూనివర్సిటీలో సాధారణంగా ఏదో ఒకటి ఉంటాయి కదా, క్యాంపెయిన్స్ ఉంటూనే ఉంటాయి. రెండోదైతే మనం సమాజ సేవ చేయాలి ఎంతైనా. మరి దేనికి, ఏ కారణానికి పాలిటిక్స్లో చేరుతున్నారు, ఏదో ఒక ఇష్యూ ఉంటుంది కదా, కొందరికి ఎకానమీ, కొందరికి హ్యూమన్ రైట్స్, ఏదో ఒకటి ఉంటుంది. అది మనం చూసుకోవాలి, ఏ కారణం, ఏ ఇష్యూని మనం ముందరికి తేవాలి. అవన్నీ చేయడానికి మరి ఏదో కొంచెం సమాజ సేవ చేయాలి. ఆ సమాజ సేవ చేస్తే కొంచెం పేరు కూడా ఉంటుంది. ఆ పేరు లేకపోతే చాలా కష్టం. పేరు ఉంటే ఏమిటంటే, కొందరేమో ఎంపీపీ అవుతారు 4 ఏళ్ళకి, ఏదో పార్టీ వేవ్ ఉంటుంది, కుక్కని పట్టినా నక్కని పట్టినా నెగ్గిస్తారు పార్టీ పేరట. కానీ ఆ వేవ్ మళ్ళీ పోయినప్పుడు మీరు ఇంకా ఎంపీపీగా ఉంటారా, మీరు ఆపోజిషన్లో వెళ్ళి ఎంపీపీగా ఉంటారా, అది చూసుకోవాలి. ఆ క్వాలిటీ రావడానికి కొంచెం పేరు ఉండాలి. లేకపోతే మీరు చాలామంది చూస్తారు, ఏదో 90 ఏళ్లలో ఏదో 4 ఏళ్ళు పాలిటిక్స్ చేశారు, పేరుండదు, ఏముండదు, ఊరుండదు. ఈ రైడింగ్లోనే మీరు అడిగితే 10 ఏళ్ల క్రితం ఎవరు ఎంపీపీ అంటే ఎవరూ చెప్పలేరు, ఎందుకంటే ఏమీ చేయలేదు కదా. కాబట్టి అలా మనకి బయట నుంచి అనిపిస్తుంది, అయ్యో అయిపోయాడే, ఊరికే ఏదో నామినేషన్ నెగ్గేశాడు, మంచి వేవ్ వచ్చింది, అయిపోయాడు. కానీ 4 ఏళ్ల తర్వాత ఏమైంది, ఎందుకంటే 4 ఏళ్ల తర్వాత మళ్ళీ వేవ్ ఉండదు. ఇప్పుడు జస్టిన్ ట్రూడోతో కూడా ఈసారి వచ్చిన వాళ్ళందరూ బాగానే వచ్చారు, నెక్స్ట్ టైం అంత వేవ్ ఉండదు కదా. సో లాంగ్ టర్మ్ పాలిటిక్సా, లేకపోతే ఏదో ఊరికి అందరికీ చూపించడానికి ఏదో ఒక ఎలక్షన్ నెగ్గాను, అవన్నీ అంటే మన పర్సనల్ మోటివేషన్స్ ఉంటాయి. మీ పోర్ట్ఫోలియో గురించి చెప్తారా అండి? ఏం చెప్పమంటావు? మీ ఇష్టం. పెద్దగా తెలియదు, పెద్దగా తెలియదు. అంటే ఈ దేశంలో విచిత్రం ఏమిటంటే, ఈ 2017లో ప్రథమసారి వృద్ధులు, అంటే వాళ్ళే, దే ఆర్ మోర్ ఇన్ నెంబర్ దెన్ పీపుల్ అండర్ ది ఏజ్ ఆఫ్ 15. అది ఇంకా చాలా, ఇఫ్ డెమోగ్రాఫిక్ చదువుకుంటే వెరీ అన్యూజువల్. సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా పాపులేషన్ గ్రోత్ ఉంటుంది కాబట్టి ఎప్పుడు యంగర్ జనరేషన్ సంఖ్య వృద్ధుల కన్నా ఎక్కువ ఉంటుంది. ఇండియాలో చూసుకుంటే ఎక్కువే ఉంటుంది, ఎందుకంటే పాపులేషన్ గ్రోత్. పాపులేషన్ డిక్లైనింగ్లో ఏమవుతుందంటే, తక్కువ పిల్లలు పుడుతున్నారు కాబట్టి బేబీ బూమర్స్ ఏమో 4-5 ఏసీని పుట్టారు, వాళ్ళకి పిల్లలేమో 2 ఏసి, వాళ్ళ గ్రాండ్ చిల్డ్రన్ 1 చైల్డ్ వస్తున్నారు కాబట్టి అంత చేంజ్ అవుతే మరి ఆ వృద్ధులకి ఎవరు సపోర్ట్ సిస్టమ్? అది మునిపేమో వృద్ధులకి 5 పిల్లలు ఉంటే ఎవరో ఒకళ్ళు చూసుకునేవాళ్ళు, ఇప్పుడు 5 నుంచి 2 పిల్లలు ఉంటే కష్టం. ఒక్కరితే కూతురు, ఒక్కడే కొడుకు, ఎక్కడో కాలిఫోర్నియాలో ఉంటారు, ఎవరు చూసుకునేవాళ్ళు? అంటే ఇప్పుడు గవర్నమెంట్ రోల్ ఎక్కువ అవుతుంది. మునిపేమో బంధువులు చూసుకునేవారు, ఆ బంధువులు ఇప్పుడు లేరు. చిన్న ఫ్యామిలీస్ అయిపోయాయి. చిన్న ఫ్యామిలీసే కాకుండా దూరం దూరం అందరూ ఉంటున్నారు, మునపటిలాగా దగ్గరలో ఉండడం లేదు. అలాంటి చేంజెస్ వస్తుంటే గవర్నమెంట్ రోల్ చాలా పెరిగిపోతుంది. చాలామంది ఏమో ఇంకా వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ లేదు. మనకి అదే అవుతుంది. ఇప్పుడు నాకు ఒక్కరితే కూతురు ఉంది, రేపు అది ఎక్కడో మెడిసిన్ చేసిన ఎక్కడో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే, నేను టొరాంటోలో ఉంటే కూతురు ఉంది కానీ ఎంత సాయం చేయగలుగుతుంది? అంటే దగ్గరలో ఉంటే వేరే సంగతి, దగ్గరలో ఉన్న రోజు సాయం చేయలేకపోతున్నారు. కాబట్టి అలాంటి కండిషన్స్లో గవర్నమెంట్ రోల్ ఏమిటి, అది ఇది ఒక కొత్త సమస్య. ఆ సమస్యని పెట్టుకుని కొత్తగా ఈ మినిస్ట్రీ చేశారు అంటే నాకు చాలా సంతోషం. చాలా బాగుంది మ్యామ్. యాక్చువల్లీ మీతో మాట్లాడుతూ నేను కూడా నేర్చుకుంటున్నా. మామూలుగా అందరూ పాలిటిక్స్కి వెళ్తారు, యాజ్ యూజువల్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు. కొంతమందికి ఏదో పేరు కోసం మీరు చెప్పినట్టే వెళ్తారు. కానీ ఒక పర్టికులర్గా ఈ విషయం, ఈ అంశం మీద నేను ఇలా చెయ్యాలి అనుకుని మీరు వెళ్ళడం అన్నది అసలు అభినందనీయం. సో మేడం, ఇప్పుడు మీరు పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారు, సో మీరు ఆ సర్వీస్ చేస్తున్నారు, ఈ పొజిషన్లోనే మీరు అలా చేస్తున్నారు, సో మీకు ఎంత సాటిస్ఫాక్టరీగా ఉంది మీరు అలా చేయడం?
చాలా మనస్తృప్తి చాలా ఉంటుంది. ఎందుకంటే రోజు ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ మనస్తృప్తి ఏమిటంటే ఎవరో ఒకళ్ళు వస్తారు సాయం చేయగలిగితే చాలా మనస్తృప్తి ఉంటుంది. లెజిస్లేచర్లో ఏమో మంచి లెజిస్లేషన్ చేంజెస్ ఫండమెంటల్ చేంజెస్ చేయగలిగితే చాలా మనస్తృప్తి కూడా ఉంటుంది. మినిస్ట్రీలో కూడా కొన్ని ముఖ్యమైన పాలసీస్ మనం మార్చామంటే భలేగా ఉంటుందంటే ఏదో మనం ఇది అంగ్రేజీలో అంటారే యు హ్యావ్ టు లీవ్ ద వరల్డ్ అ బెటర్ ప్లేస్ దెన్ యూ ఫౌండ్ ఇట్ ఇన్. అది రాజనీతితో చేయడం అంటే ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుంది, అవకాశం ఉంటుంది. అది మనం తీసుకోవడం అది దట్ ఈస్ ది ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్, ఆ అవకాశం తీసుకోవడం. కానీ తప్పకుండా చాలా అవకాశం ఉంటుంది. మ్యామ్ ఇంకోటి ఇప్పుడు ఒంటారియోలో ఎకానమీ ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది? ఏమి అది చాలా చాలా మహత్వపూర్ణమైన ప్రశ్న. ఎందుకంటే ఒంటారియోలో మనకి మెయిన్గా చూస్తే రెండు ట్రెండ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ వాట్ వి కాల్ ఏజింగ్ సొసైటీ మాట్లాడు, అది భలే ఒక అలా ట్రైన్ అని మనం ట్రైన్ అని ఉదాహరణ తీసుకున్నామంటే ఒక ట్రైన్ ఏమో చెప్తోంది ఏజింగ్ సొసైటీ. 20 ఏళ్ళ క్రితం అందరూ అనేవారు ఇక 1990 వచ్చిందంటే చాలు అందరికీ ఉద్యోగాలు ఉంటాయి, ఎందుకంటే ఈ బేబీ బూమర్స్ అందరూ రిటైర్ అవుతారు, వాళ్ళ జాబ్స్ అన్నీ మీకు వస్తాయి. 1990 వచ్చింది, 2000 వచ్చింది, 2017 వచ్చింది, కానీ అది అవ్వలేదు. ఎందుకంటే దేర్ వాజ్ వన్ మోర్ చేంజ్, అది మనం ఎవరు అంటే అది అనుకోలేదు, టెక్నాలజికల్ డిస్రప్షన్. వాళ్ళు రిటైర్ అవుతున్నారు కానీ ఈ జాబ్స్ ఏదో క్రియేట్ అవుతాయి అవుతాయి అని అనుకున్నామే, క్రియేషనే కాదు అంటే జస్ట్ ఫిల్లింగ్ అప్ ఎగ్జిస్టింగ్ జాబ్స్ అనుకున్నాం, కానీ రోబోటిక్స్ అవుట్ సోర్సింగ్ అని ఈ రోజులో అంటే 5 ఏళ్ల క్రితం 2 ఏళ్ల క్రితం కొంత మనం అనుకునేది ఏంటంటే మన జాబ్స్ అన్నీ మెక్సికోకి వెళ్ళిపోతున్నాయి, చైనాకి వెళ్ళిపోతున్నాయి, కానీ అది ఇప్పుడు దట్ ఈస్ నాట్ ట్రూ. ఇప్పుడు జాబ్స్ అన్నీ డిస్రప్టివ్ టెక్నాలజీకి వెళ్ళిపోతున్నాయి. ఊబర్ అనుకుంటే టాక్సీ డ్రైవర్స్, డ్రైవర్లెస్ కార్స్ అనుకున్నామంటే 500,000 జాబ్స్ ఇన్ ఉంటారు ట్రక్ డ్రైవర్స్, క్యాబ్ డ్రైవర్స్, టాక్సీ డ్రైవర్, స్కూల్ బస్ డ్రైవర్స్, అన్నీ ఆ జాబ్స్ అన్నీ డిసప్పియర్ అవుతాయి. సో ఇకానమీ బాగానే ఉంది, ఇకానమీ బ్రహ్మాండంగా ఉంది, కానీ జాబ్స్ లేవు. దీన్ని జాబ్లెస్ రికవరీ అంటారు. దిస్ ఈస్ ద కొత్త ఛాలెంజ్ మనకి. ఎందుకంటే ఇకానమీ బాగానే ఉంది కానీ జాబ్స్ ఉండకపోతే ఎంత ఎకానమీ ఉన్నా ఏం ప్రయోజనం? నా మిమ్మల్ని అడగచ్చులేదు అంటే ఇది ఈ మాట వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు ఇక్కడ జాబ్స్ లేవని అంటే జాబ్స్ లేవంటే అది తక్కువ అంటే అంటే డిస్రప్టివ్ టెక్నాలజీ కాబట్టి. సో ఇప్పుడు మేము ఉన్నాం, ఇప్పుడు మేము చదువు మొన్నే అయింది, సో మా ఇంకా వెతుక్కుంటున్నాం మేము కూడా. సో ఇప్పుడు ఉన్న ఆపర్చునిటీస్ కొంచెం తక్కువగా ఉన్నాయి కంపారిటివ్లీ యుఎస్ మార్కెట్ వాటిలో చూస్తే. అండ్ ఇప్పుడు కొత్తగా అక్కడ యుఎస్లో కొంచెం ప్రాబ్లం ఉందని స్టూడెంట్స్ ఫీల్ అవుతున్నారు కాబట్టి చాలా మందికి ఇటు మూవ్ అవుదాం అని ప్లాన్స్ ఉన్నాయి. సో ఈ ఇయర్ ఈ సెప్టెంబర్ ఇంటేక్ కానీ జాన్ ఇంటేక్ కానీ ప్రతి ఇయర్ వచ్చే స్టూడెంట్స్ కన్నా చాలా ఎక్కువ మంది వస్తారు. సో వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా? కానీ యుఎస్లో సేమ్ సమస్య, ఇది ఒక ఒంటారియోయే కాదు, వాళ్ళకి ఊబర్ ఉంది, వాళ్ళకి డ్రైవర్లెస్ కార్స్ వస్తాయి, అక్కడ ముందర వస్తాయి, ఒంటారియోకి ముందర వస్తాయి. సో ఈ ప్రాబ్లం నేను ఈ సమస్య ఒక్క ఒంటారియో కాదు, అంటే విశ్వలో ప్రతి దేశం ఇండియాలో కూడా ఈ ఇది ఈ సమస్య ఉంది. కానీ దానికి సొల్యూషన్ ఏమిటి? దాంట్లో ఏమవుతుందంటే ఒకటేమో మీరు ఇవాళ ఏది చదువుకున్నా ఆ జాబ్స్ ఎక్కడ ఉంటాయి. మనం ఎంత ఎంత ప్రయత్నిస్తున్నా గవర్నమెంట్ ఈ ఈ ట్రాక్లో వెళ్ళాలి ఆ ట్రాక్లో వెళ్ళాలి, ఇప్పుడు ఆ చదువు అయ్యేసరికి ఆ జాబ్స్ మారిపోతున్నాయి. ఇప్పుడు నేను ఏమి వింటున్నానంటే డేటా మైనింగ్లో జాబ్స్ ఫ్యూచర్ అంతా డేటా మైనింగ్లో ఉంది. కానీ ఎంతమంది డేటా మైనింగ్ చదువుతున్నారు? అందరూ ఇంకా జర్నలిజం చేస్తున్నారు, జర్నలిజంలో జాబ్స్ పోతున్నాయి, అయినా పిల్లలు జర్నలిజం చదువుతున్నారు, అయినా ఏదో అంటే
ఆ కరిక్యులం మారటం లేదు, ఆ స్ట్రీమ్స్ మారటం లేదు, నాట్ ఫాస్ట్ ఎనఫ్, ఇట్స్ నాట్ ప్రాక్టికల్ కూడా. ఇవాళ డేటా మైనింగ్ అంటున్నా, ఇంకో ఐదేళ్లలో ఇంకోటి అయిపోతుంది. సో హౌ డూ వీ ప్రొవైడ్ అంటే, వన్ థింగ్ దట్ వీ హ్యావ్ టు చేంజ్ ఇన్ ఒంటారియో ఇస్ యూరోప్లో కొంచెం వేరేగా ఉంటుంది. అక్కడ ఆన్ ద జాబ్ ట్రైనింగ్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఒంటారియోలో చూస్తే మా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అంతా ప్రీ జాబ్, అంటే యువర్ జాబ్ రెడీ. కానీ ఇండస్ట్రీ డజంట్ ఇన్వెస్ట్ ఇన్ పీపుల్. వాళ్ళేమో గవర్నమెంట్ ట్రైన్డ్ పీపుల్ కా, బట్ ద ఫ్యూచర్ ఇస్ యూ ఇంటెలిజెన్స్ ఉంటే ఆ డేటా మైనింగ్ ఎవరికైనా నేర్చుకోవచ్చు. కానీ ఆ డేటా మైనింగ్ కోర్సెస్ యూనివర్సిటీలో లేకపోతే యూ హ్యావ్ టు ట్రైన్ దెమ్ ఆన్ ద జాబ్. సో వీ హ్యావ్ టు చేంజ్ అవర్ అవుట్లుక్. ఏదో డేటా మైనింగ్ డిగ్రీ ఉందో లేదో అని చూసుకుంటే తర్వాత ఏమో ఇండస్ట్రీ ఏమంటుంది, మరో మా దగ్గర ఏమో ఇన్ని జాబ్స్ ఉన్నాయి కానీ క్యాండిడేట్స్ లేరు. కానీ దెన్ హైయర్ పీపుల్ అండ్ ట్రైన్ దెమ్. అది చేయడానికి తయారుగా లేరు. సో ఆ చేంజెస్ అన్నీ కొన్ని చెయ్యాలి, మార్పు రావాలి. మ్యామ్, ఇంకా ఇక్కడ తెలుగు వాళ్ళ గురించి, వాళ్ళ గురించి మీ అంటే, ఇప్పుడు చాలా మంది తెలుగు వాళ్ళు, ఇప్పుడు పాపులేషన్ పెరుగుతోంది, వాళ్ళ రోల్స్ కూడా ఇప్పుడు బాగున్నాయి, అసోసియేషన్స్ ఏంటి, కమ్యూనిటీ ఏంటి అందరూ. సో వాళ్ళ గురించి, తెలుగు వాళ్ళ గురించి మీ అభిప్రాయం, మీరు ఇచ్చే సలహాలు ఇంకా ఇంకా కమ్యూనిటీ అభివృద్ధి చెందడానికి. నేనేం సలహా ఇస్తాను, మా కమ్యూనిటీ అప్పుడే ఎంత నాకు చాలా గర్వమైన మాట, ఎందుకంటే కొత్తగా వచ్చినప్పుడేమో అసలు అందరూ ఇక్కడ ఎక్కువ నన్ను ఎవరు చూసినను పంజాబీయా పంజాబీయా పంజాబీ అడిగేవారు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పంజాబీ, మనం ఇండియన్ అయితే పంజాబీ కాదు, పంజాబీ కాదైతే ఓ అయితే పాకిస్తానీ ముస్లిమా, ఇవి రెండే. కానీ ఇప్పుడు ఈ మధ్య ఏమో గుజరాతీ కూడా అడుగుతున్నారు, తెలిసిన పేర్లు అడుగుతారు, ముందర పంజాబీ అడుగుతారు లేకపోతే గుజరాతీ లేకపోతే, అంటే తెలుగు ఆ నాలెడ్జే లేదు. కానీ అది మారుతోంది. ఇప్పుడైతే ఎన్నిసార్లు ఏదైనా గ్రోసరీ స్టోర్కి వెళ్ళినా, టీటీసీ ఎక్కినా, తెలుగు మాట్లాడడం అంటే తెలుగు మాట్లాడేవాళ్ళు వినిపిస్తారు. నాకు ఇంకా గుర్తు, నేను నాతో ఒక ఫ్రెండ్ ఉంది జయశ్రీ అని, ఇద్దరం గో ట్రైన్ తీసుకునేవాళ్ళం, హాయిగా తెలుగులో ఏదో బాతగాని కొట్టేసేవాళ్ళం. అప్పుడప్పుడు నేను అనేదాన్ని, జయశ్రీ కొంచెం లోవర్ యువర్ వాల్యూమ్, తెలుగు ఎవరికి వచ్చలే ఇక్కడ, ఇప్పుడు అలా చేయలేము కదా కాబట్టి. కానీ మంచి మాట, అంటే ఇప్పుడు ఆ భాష అందరికీ ఇప్పుడు తెలుగు ఏమిటో తెలుస్తోంది. ఇండియా ట్రిప్ వెళ్ళినప్పుడు ప్రీమియర్తో హైదరాబాద్ వెళ్ళాను కాబట్టి ఆవిడకి కూడా ఇంకా తెలుగు అంటే ఏమిటి, భాష ఇవన్నీ కొంచెం తెలుసాయి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా అడిగితే నేను ఆంధ్ర అన్న మహారాష్ట్ర అన్న అంటే వాళ్ళకి కిట్టుతుంది. మునుపేమో అసలు ఎక్కడా ఏమిటి ఎవరికి ఏది తెలిసేది కాదు. సో ఇప్పుడు అలాగే ఇప్పుడు మన కమ్యూనిటీలో, తెలుగు కమ్యూనిటీలో మీడియా అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది, అది రేడియో అవ్వనియండి ఏ విధంగా అయినా సరే అవుతుంది. సో దాని మీద మీ అభిప్రాయం? అంటే మీడియా పెరిగితే భాష ఉంటుంది, అవును, కాబట్టి అది చాలా ముఖ్యం. అండ్ కానీ ఇట్ హ్యాస్ టు బి సోషల్ మీడియా, ఇట్ హ్యాస్ టు బి మోడర్న్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా. ప్రింట్లో మరి ఇంగ్లీష్ పేపర్లే ఎవరికి అంటే అమ్ముడు పట్టడం లేదు, అందరూ ఆన్లైన్ చదువుతారు. ఇప్పుడు ఈనాడు యూ కెన్ రీడ్ ఆన్లైన్, 20 ఏళ్ల క్రితం ఇక్కడ చాలా ఈ పంజాబీ పేపర్లు ఇవన్నీ ఎందుకు ఉండేవంటే ఆన్లైన్ యూ కుడ్ నాట్ రీడ్. మన భాషలో మన దేశంలో ఏమవుతోంది అని మనకు తెలుసుకోవాలంటే లోకల్ లాంగ్వేజ్ పేపర్స్ ఉండేవి. ఈ రోజులో మీరు తెలుగు పేపర్ తీసుకుని వచ్చిన ఏం పడతారు దాంట్లో, ఈనాడు ఏదో ఒకటి వాళ్ళు ఆన్లైన్ చదువుకుంటూ ఉంటే లోకల్ న్యూస్ పెట్టుకోవచ్చు. ఆ లోకల్ న్యూస్కి ఎన్ని భాగాలు ఉంటాయి ఆ లోకల్ న్యూస్. ఇప్పుడు నిజం చెప్పాలంటే మన వాళ్ళందరూ ఇంగ్లీష్ చదువుతారు, ఇక్కడ వచ్చారంటే వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు, తెలుగు న్యూస్కేమో వాళ్ళు ఆన్లైన్ వెళ్ళొచ్చు. కాబట్టి లోకల్ న్యూస్ వాళ్ళు టొరంటో స్టార్లో చదువుకుంటారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ న్యూస్ కావాలంటే ఈనాడు ఏదో ఒక పేపర్ చదువుకుంటారు. సో మనం అడిగే ప్రశ్న ఏమిటంటే, వాట్ ఈస్ ద నీష్ రోల్ ఫర్ తెలుగు మీడియా హియర్? ఆ ప్రశ్న అడిగి అది మీకు ఏ సమాధానం వస్తుందో చూసుకుని టైలర్ ద మీడియా. అది సందేశం మన మహిళలకి ఏమిటంటే, మనం ఏది తెలుసుకున్నా మనం చేయగలం, నథింగ్ ఇస్ దేర్ ఇస్ నథింగ్ దట్ ఎ వుమన్ కెనాట్ డూ అని ఆ తులన మనం నాట్ విత్ మెన్. చాలా మంది అంటారు దేర్ ఇస్ నథింగ్ దట్ ఎ వుమన్ కెనాట్ డూ దట్ ఎ మ్యాన్ కెన్ డూ, బట్ టు మీ దట్ ఇస్ నాట్ ద కంపారిజన్.
whether a man can do something or not is not my bar. Mm-hmm. All I have to ask is, as a human being, can I do something, and is there a bar, right? So not a comparison. So if a man can't do it, doesn't mean I as a woman cannot do it, right? So the bar is not. But I think, you know, there's that old saying, behave like a woman, think like a man, work like a dog. I think that always works. Superman. So meeru morning raga gurinchi or enu mukkalu and my listeners gurinchi. And first of all, meeku abhinandanalu. మార్నింగ్ లాగా ప్రోగ్రామ్ చేస్తున్నారు కాబట్టి, ఎందుకంటే తెలుగు భాషని యూనో మీరు ప్రమోట్ చేస్తున్నారు, మన భాషలో వినడం, మన భాషలో ఇంకోళ్ళు మాట్లాడడం. ఇప్పటికీ సబ్వేలో, గో ట్రైన్లో ఎవరైనా తెలుగు మాట్లాడినా ఎప్పుడు ఐ టర్న్ బ్యాక్ టు సీ ఎవరు మాట్లాడుతున్నారు కదా, అదొక ఉంటుంది, ఒక కనెక్షన్, ఒక మమత భాష కోసం, మన మాతృభాష కాబట్టి. చాలా చాలా అభినందనలు, చాలా చాలా ధన్యవాదాలు మీరు చేస్తున్నారు. మీ టైం తీసుకుని ఇంత బాగా ప్రోగ్రామ్ చేస్తున్నారంటే గొప్ప మాట. థ్యాంక్ యూ మ్యామ్.